కంప్లైంట్ ఇచ్చారు మీరు మమ్మల్ని స్టేషన్ లో తీసుకెళ్ళండి సార్ శాంతి భద్రత సమస్య ఉంది కాబట్టి మీరు శాంతి భద్రత సమస్య క్రియేట్ చేసింది ఎవరు శాంతి భద్రత సమస్య ఎవరు క్రియేట్ చేస్తా ఉన్నారు ఇక్కడ రాళ్ళ దాడి చేస్తే మా నాయకుడికి రాళ్ళ దాడి చేస్తే మాకు మీ పైన నమ్మకం లేదు సార్ మీరు ఇప్పుడే ఇక్కడ ఇంత ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నారంటే ఏ రకంగా నమ్మాలి మిమ్మల్ని మా నాయకుడికి రక్షణగా మేము ఉన్నాం మీరు మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్తారా లేదా శాంతి భద్రత సమస్య మీకు శాంతి భద్రతల సమస్య క్లియర్ అవ్వాలంటే వెళ్లి వాళ్ళని పక్కకు తీసుకెళ్ళి ముందు అందరినీ ముందు వాళ్ళ పైన తీసుకోండి మేము కంప్లైంట్ ఇవ్వద్దా మేము కంప్లైంట్ ఇవ్వద్దా అంటే మా పైన దాడి చేస్తే మళ్ళీ పోలీస్ స్టేషన్ సార్ డిఎస్పీ గారు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ సిగ్గుపడాలి పోలీస్ స్టేషన్ పైన దాడి జరిగింది పోలీస్ స్టేషన్ పైన దాడి జరిగింది ఇక్కడ పోలీస్ స్టేషన్ పైన దాడి జరుగుతుంటే పోలీస్ స్టేషన్ పైన దాడి జరుగుతుంటే మీరు ఏం చేస్తా ఉన్నారు తల్లెదురుగుండా కనపడతా ఉంది సార్ పోలీస్ స్టేషన్ పైన దాడి జరుగుతుంటే మీరు మౌనంగా కూర్చుంటే ఏమి సమాధానం చెప్పాలి ఇది న్యాయమా ఇది న్యాయం అంటారా మీరు వాళ్ళని ఎందుకు క్లియర్ చేయించలేకపోతున్నారు మీరు వాళ్ళని ఎందుకు క్లియర్ చేయించలేకపోతున్నారు వాళ్ళని ఎందుకు క్లియర్ చేయించట్లేదు మీరు వాళ్ళ పైన యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఇప్పుడు సార్ కాదు కాదు నిమిషాల ఒక నిమిషం సార్ ఇప్పుడు కాదు ఇప్పుడు ఒక నిమిషం ఉండండి కాదు ఎస్ఐ గారు ఇప్పుడు మాకు సంబంధించి ఏ కార్యక్రమం చేసినా నిమిషాల వ్యవధిలో వస్తారు మాది ఒకటే ప్రశ్న అండి నివసాల వ్యవధిలో వచ్చి లాటింగ్ ఛార్జీలు ఇచ్చి చేసి ఈడ్చుకెళ్తారు కదా ఇప్పుడు ఎందుకని మీరు ఆ పని చేయలేకపోతా ఉన్నారు అక్కడ మీ పోలీస్ స్టేషన్ పైన దాడి జరిగింది ఇప్పుడు మీరు అది అర్థం చేసుకోవట్లా మా పైన దాడి చేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్ పైన దాడి చేయడానికి వచ్చారు మీ పైన కూడా దాడి జరిగినా మీరు చూస్తూ కూర్చున్నారు ఇంకా ఎక్కడుంది సార్ లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది ఇంకా శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళు ఫ్యాక్షన్ నాయకులు లాగా అయిపోయారు ఫ్యాక్షన్ లీడర్స్ మారిపోయి ఎక్కడికక్కడ ఫ్యాక్షన్ చేస్తా ఉన్నారు మిమ్మల్ని డబ్బులు అది మీ ఇష్టం వాళ్ళు వచ్చి ఆ రకంగా రెచ్చగొడితే మేము మాత్రం మా వాళ్ళని ఎందుకు ఎంతసేపు కంట్రోల్ చేస్తాం మేము చట్టం ఇప్పుడు మా నాయకుడు మాకు చట్టాన్ని గౌరవించడం నేర్పించారు వాళ్ళలాగా రౌడీజం చేయటం మాకు నేర్పించరా మా గవర్నమెంట్ ఎప్పుడైనా ఉన్నా మా అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి చూసారా మీరు ఈ రకంగా పోలీస్ స్టేషన్ పైన దాడి చేయడానికి మీరు చూసారా కానిస్టేబుల్ గారిని కొట్టారు వాళ్ళు ఇందాక మీకే విలువ లేదు రాజశాంతరావు ఒక పోలీస్ స్టేషన్ పైన దాడి చేస్తారా ఎక్కడుందండి ఎలా ఉన్నారు పోలీస్ స్టేషన్ ముందు బైక్ పెట్టి రేజ్ చేస్తున్నారండి వాళ్ళు ఇంకెక్కడ సార్ రాంబాబు గారు మీరు చెప్పండి ఇంకెక్కడ సార్ మీరు దాడి జరిగింది మా పైన మేము చట్టం మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తులుగా దాడి చేస్తే మేమే ప్రతి దాడి చేయలేదు కదా నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చాం మీకు ఫిర్యాదు చేద్దామని చెప్పి మాకు ఆ స్వేచ్ఛ కూడా లేదా ఇవాళ మేము చట్టం మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తులుగా పార్టీగా మేము నేరుగా పోలీస్ స్టేషన్కి వస్తే ఒక పోలీస్ స్టేషన్ ముందు రౌడీలు వచ్చి వీరంగం చేస్తా ఉంటే ఇంకా అసలు లాండ్ ఆర్డర్ ఎక్కడుంది సార్ ఇట్ ఈస్ ద సేమ్ ఆన్ ది స్టేట్ ఆన్ ది గవర్నమెంట్
ఒక పోలీస్ స్టేషన్ కి వచ్చే స్వేచ్ఛగా కంప్లైంట్ ఇచ్చే స్వేచ్ఛ మాకు లేనప్పుడు ఇప్పుడు ఒకటే అడుగుతున్నాను సార్ స్ట్రైట్ గా మాస్కింగ్ వన్ సింపుల్ క్వశ్చన్ ఇవాళ ఎక్కడైనా ప్రజల పక్షాన మేమేదన్నా ఒక చిన్న ధర్నా చేసినా ఒక ప్రదర్శన చేసినా వెంటనే లారీలు జీప్లేస్ వచ్చి ఈడ్చుకుని తీసుకెళ్లిపోతారు ఒక పోలీస్ స్టేషన్ పైన